ఈ అమావాస్య టైం అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు రీసెట్ బటన్, ఒక రీసెట్ బటన్ లాంటిది అనమాట. అంటే మనం ఎంతవరకు ఏదైతే తెలియకుండా మనుషుల ద్వారా, అంటే మనుషుల ద్వారా అని ఎందుకు ప్రత్యేకించి అంటున్నానంటే, మనము కలలో కూడా చాలా మందిని కలుస్తూ ఉంటాము కదా. ఆ కలిసినప్పుడు ఎవరినైతే మనం మీట్ అయ్యామో, మనకు గుర్తున్నా గుర్తు లేకపోయినా, ఆ సూక్ష్మ వ్యక్తులు, వాళ్ళు సూక్ష్మంగానే మనకు కనిపిస్తారు కదా, రైట్? ఆ సూక్ష్మ జీవుల యొక్క ఆలోచనలు, ప్రభావం కూడా మన మీద పడుతూ ఉంటుంది. అందుకు అంటున్నాను, మనకి తెలియకుండా మనుషుల ద్వారా కానీ సూక్ష్మ జీవుల ద్వారా కానీ మనం ఆకర్షించినటువంటి శక్తి నిపుణులను, సరికాని శక్తి నిపుణులను మనము ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి. అలా క్లియర్ చేసుకోవడానికి ఉన్న బెస్ట్ టైమే అమావాస్య. అలాగే వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, అమావాస్యకి నేను ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ చేస్తున్నప్పుడు కొంతమంది దగ్గర నుంచి ఈ ఒక్క కామెంట్ ని నేను ఫ్రీక్వెంట్ గా వింటున్నానండి. ఆ కామెంట్ ఏంటంటే, వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. నేను కామెంట్స్ చదవట్లేదు అండి. అట్ లాస్ట్ ఐ విల్ రీడ్ ఆల్ ద కామెంట్స్ అండ్ ఐల్ గివ్ ద ఆన్సర్స్ టు వాట్ ఎవర్ క్వశ్చన్స్. మీరు ఏ క్వశ్చన్స్ అడిగినా నేను ఆఫ్టర్ దిస్ మై ఎక్స్ప్లెనేషన్ నేను ఆన్సర్ చేస్తాను. ఓకే, వెల్, అమావాస్య అనేది ఇంకొక పర్సెప్షన్, ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటంటే, చాలా మంది నన్ను అడిగిన ఒక ప్రశ్న ఏంటంటే, మేము రోజు మెడిటేషన్ చేస్తాము, బట్ ఆ మెడిటేషన్ అనేది ఎట్లా ఉంటుందంటే కొన్ని కారణాల వల్ల డ్రాప్ అయిపోతున్నాము, అంటే డైవర్ట్ అయిపోతున్నాము. ఎందుకు అలా డైవర్ట్ అయిపోతున్నాము? అది చెత్త అని తెలిసినా, అది సరికాని బే అని తెలిసినా అటువైపు వెళ్తున్నాము, అక్కడ ఉండిపోతున్నాము. మళ్ళీ ఇది కరెక్ట్ కాదు అని బలవంతంగా వస్తున్నాము, కొన్నిసార్లు రాలేకపోతున్నాము. వై ఇస్ దిస్ హ్యాపెనింగ్ టు అస్ అని చెప్పి అడిగారనమాట, రైట్? సో దీన్ని మనం ఏమంటామంటే విక్టిమ్ ఫీలింగ్ అని అంటాము. విక్టిమ్ ఫీలింగ్ అంటే నాకే జరుగుతుంది, నన్నే అందరూ వాడేసుకుంటున్నారు, ఇలా అనమాట. మనల్ని మనము ఒక నిందారులుగా చేసుకుంటాం. అక్కడ మనం చేసింది ఏం లేదు, కానీ మనది ఏదో తప్పు చేసేసినట్టు, మన మీద ఎవరో యజమాయిషి చేసేస్తున్నట్లు, ఇలా మనల్ని మనము ఒక దోషిగా మనల్ని మనం పిక్చరైజ్ చేసుకుంటాం అనమాట. నన్నే అందరూ ఇలా వాడుకుంటున్నారు అని చెప్పేసి, రైట్? సో ఇలాంటి ప్రాబ్లం, ఇలాంటి మైండ్ సెట్ వల్ల నా గురించి అందరూ ఆలోచిస్తున్నారు, ఇన్ఫీరియర్ ఫీలింగ్, రైట్? సో ఇటువంటి మైండ్ సెట్ వలన మనము త్వరగా డైవర్ట్ అయిపోతాము. ఈ మైండ్ సెట్ ఎందుకు వస్తుందంటే, ఇందాక చెప్పాను కదా, మనకు తెలియకుండానే అందరివి తీసేసుకుంటాం. యాజ్ వి గో ఆన్ మెడిటేటింగ్ అండి, ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినప్పుడు మన ఎనర్జీ బాడీ అనేది బాహ్య ఎనర్జీస్ కి, అంటే అవుటర్ ఎనర్జీస్ కి సెన్సిటివ్ గా మారిపోతుంది అనమాట. చాలా సెన్సిటివ్ గా మారుతుంది. అది ఎంత సెన్సిటివ్ గా మారుతుంది అంటే, ఎవరికైనా వాళ్ళ బాధ మీతో చెప్పుకున్నా వెంటనే మీరే వాళ్ళ ప్లేస్ లో ఉండి ఆ బాధని ఎక్స్పీరియన్స్ చేసేస్తున్నారేమో అన్నంత ఫీల్ లోకి వెళ్ళిపోతారు అనమాట. అంత సెన్సిటివ్ గా అయిపోతుంది మన ఎనర్జీ ఫీల్డ్ అనేది. అయితే అది కూడా మనం నేర్చుకోవడానికే, ఎనర్జీ ఫీల్డ్ ని సెన్సిటివ్ గా కాదు, స్ట్రాంగ్ గా ఉంచుకోవాలి. ఆ స్ట్రాంగ్నెస్ కోసమే మన సాధన చేయాలి. అండ్ ఆ స్ట్రాంగ్నెస్ అనేది మనకి ఈ పర్టికులర్ టైంలో, ఎక్కువ ఈ అమావాస్య టైంలో బాగా హెల్ప్ చేస్తుంది, అమావాస్య నుంచి వచ్చిన ఎనర్జీస్ అనమాట, రైట్? సో ఆ స్ట్రాంగ్నెస్ రావాలి అంటే అవుట్ ఆఫ్ ప్యూరిఫికేషన్, అంటే మన యొక్క ఎనర్జీ బాడీలో ప్యూరిఫికేషన్ ని ఫస్ట్ మనం అచీవ్ చేయాలి. ఆ ప్యూరిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అండి, యాక్సెప్టెన్స్ చేసినప్పుడే వస్తుంది, అంగీకరించినప్పుడే వస్తుంది. మనల్ని మనం అంగీకరించుకోవాలి. మనల్ని ఎవరైనా ఏమంటున్నా దాన్ని మనము అర్థం చేసుకుని అవగాహనతో అంగీకరణలోకి రావాలన్నమాట. ఓకే, సో ఈ యాక్సెప్టెన్సీ అనేది ఎప్పుడు వస్తుందండి? యాక్సెప్టెన్సీ అనేది ఎప్పుడు వస్తుందో చెప్పనా అండి, నాకు తెలిసిన చెప్తున్నాను, ఇది కరెక్ట్ అని కూడా కాదు. ఎప్పుడైతే మార్పుకి సిద్ధంగా ఉంటామో అప్పుడు మనం యాక్సెప్టెన్సీ అనే ఎపిసోడ్ ని మన లైఫ్ లో స్టార్ట్ చేస్తాం. ఎపిసోడ్ అని ఎందుకు అన్నానంటే, ప్రతి అనుభవం కూడా ఒక ఎపిసోడేనండి, రైట్? ఎపిసోడ్ లాంటిదే, అది జరిగినంత కాలం ఒక సైకిల్ రన్ అవుతుంది అనమాట, రైట్? పాజిటివ్ థింకింగ్ ఉన్నప్పుడు రాధ గారు వండర్ఫుల్ ఆన్సర్స్ అండి, రైట్? సో యాక్సెప్టెన్సీ అనేది ఎప్పుడు వస్తుంది అంటే, ఎప్పుడైతే మనము మార్పు చెందడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, చేంజ్, రైట్? ఆ మార్పు చెందడానికి సిద్ధంగా ఉన్నప్పుడు యాక్సెప్టెన్సీ అనేది వస్తుంది.
మనల్ని మనం లవ్ చేసుకున్నప్పుడు. ఎస్ అండి, నథింగ్ ఇన్ అవర్ హ్యాండ్స్, పాజిటివ్ థింకింగ్, ఈగోని వదిలినప్పుడు. వండర్ఫుల్ ఆన్సర్స్. బట్ ఓవరాల్ రైట్, అన్నిటికీ మించి మనలో జరిగేది ఇవన్నీ కూడా ఏంటంటే, ఇప్పుడు చెప్పిన ఆన్సర్స్ అని దే ఆర్ వండర్ఫుల్ ఆన్సర్స్ అండ్ దిస్ ఇస్ వాట్ యువర్ అనాలిసిస్ ఇస్. మీ అనాలిసిస్ మీరు ఎంత చక్కగా ఎక్స్ప్రెస్ చేశారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ రైట్, బట్ మై అనాలిసిస్ ఇస్ జస్ట్ రీకలెక్ట్. ఒకసారి ఎనలైజ్ చేయండి, మార్పు చెందడానికి సిద్ధంగా ఉన్నప్పుడే మనము యాక్సెప్టెన్సీ అనే దాన్ని మనము మన జీవితంలో తీసుకొస్తాం కదండి రైట్. ఆ మార్పు చెందడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అన్నది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి రైట్. ఎందుకంటే ఏ సమస్యకైనా లేకపోతే ఎటువంటి వ్యక్తులతోనైనా మనం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు రైట్, ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు అదే మైండ్ సెట్తో అదే థాట్ ప్యాటర్న్తో మనం ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ని ఫైండ్అవుట్ చేయలేము. యూ కెనాట్ ఫైండ్ ఎ సొల్యూషన్ టు ఎ ప్రాబ్లం విత్ ద సేమ్ మైండ్ సెట్ రైట్. చేంజ్ ఇస్ వండర్ఫుల్ వర్డ్. ఎస్, చేంజ్ ఇస్ ఎ వండర్ఫుల్ వర్డ్. యు నో, చేంజ్ ఇస్ ఎ వండర్ఫుల్ వర్డ్. అండ్ ఈ రోజు ఏం చెప్పాలి నేను అని చెప్పి థింక్ చేస్తున్నప్పుడు వండర్ఫుల్ ఎక్స్పాన్షన్ అని అంటే, ఇది వరకు మనం శివ ప్రిన్సిపల్స్ చెప్పుకున్నాం కదండి లాస్ట్ పౌర్ణమి టైంలో రైట్, పౌర్ణమి కాదు ఉమెన్స్ డే టైంలో శివ తత్వాన్ని గురించి శివ ప్రిన్సిపల్ చెప్పుకున్నప్పుడు SIVA అంటే ఏంటో చెప్పాను కదా. అలా ఐ హావ్ కమ్ విత్ వండర్ఫుల్ ఎక్స్పాన్షన్ ఫర్ చేంజ్. చేంజ్ ని మనం ఎట్లా మెన్షన్ చేయొచ్చు అని చెప్పి ఐ హావ్ కమ్ అప్ విత్ వండర్ఫుల్ వర్డ్. జస్ట్ ఐ షేర్ విత్ యూ చేంజ్ అంటే ఏంటి, మార్పు అంటే ఏంటి. అసలు మార్పుకు సిద్ధంగా ఉన్నప్పుడే అన్నాను కదా రైట్, అసలు మార్పు అంటే ఏంటి అన్నది ఒక చిన్న మనకు అర్థం అవ్వటానికి పెట్టాను. సి ద ఫస్ట్ లెటర్ సి కదా, చేంజ్ లో CHANGE కదండి. సో ద ఫస్ట్ లెటర్ సి ఏంటంటే, సి స్టాండ్ ఫర్ చేజ్. చేజ్ అంటే అన్వేషణ. ఏం అన్వేషించాలి, నిరంతరము ఒక కొత్త ధనాని కోసం అన్వేషించాలి. వై? బికాస్ ఎప్పుడు అదే థాట్ ప్యాటర్న్ తో ఉంటే ఆ లైఫ్ లో ఆ అడ్వెంచర్ అనేటువంటి ఆ బ్యూటిఫుల్నెస్ ఉంటుంది కదా, సాహసోపేతంగా చేయగలిగే ఒక ఘట్టం ఉంటుంది, ప్రతి దాన్ని రిస్క్ తో చేసుకునేది రైట్. ఆ అడ్వెంచర్ అనేది లేకపోతే లైఫ్ బోర్ కొడుతుంది, ఎప్పుడు మెకానికల్ గానే ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఎందుకు బ్రతుకుతున్నాను, తిన్నానా, నా పని నేను చేసుకున్నాను, నేను నిద్రపోయానా, ఆ రోజు అయిపోయింది. ఎవ్రీ న్యూ ఇయర్ రోజు ఒకసారి మీ అందరికీ ఉండేదే సక్సెస్ఫుల్లీ 1 ఇయర్ నేను కంప్లీట్ చేసేసాను అని అనుకుంటాం. ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఏం చేశాను, చాలా వరకు ఆన్సర్ ఉండదు కదా రైట్. ఎందుకంటే మనం ఎప్పుడు అలవాటు పడిపోయినటువంటి ధోరణికే రన్ అవుతా ఉంటాం అన్నమాట. అలా కాకుండా చేంజ్ లో ఫస్ట్ లెటర్ ఏం చెప్తుందంటే, నిరంతర అన్వేషణ ఉండాలి, మానవుడు నిత్య సత్య అన్వేషకుడుగా ఉండాలి అని చెప్తుంది అన్నమాట చేంజ్ లో సి, చేజ్. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ లెటర్ హెచ్. హెచ్ అంటే నేనేమని చెప్పుకున్నానంటే హ్యాపీనెస్. ఆల్వేస్ మేక్ హ్యాపీనెస్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ. హ్యాపీగా ఉండటానికే మీ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. చాలా మందికి ఉన్నటువంటి ఒక థింగ్ ఏంటంటే, మనిషి తనని తాను ఎక్కువగా దుఃఖంలో ఉన్నప్పుడే గుర్తించుకుంటాడు. గుర్తించుకోవడము అంటే ఆ దుఃఖము అన్న ఫీలింగ్ లో మోర్ లోపలికి వెళ్తాడు, ఎక్కువ తనలో తను ఉంటూ ఉంటాడు అనమాట, ఆ లోన్లీనెస్ తో ఉంటాడు. అందుకే ఎంత ఆనందంగా ఉన్నా గానీ ఇది కొంతమందికి ఉండే చెడు అలవాటండి. అన్నీ ఉంటాయి, తిండికి బట్టకి ఏమి కరువు లేదు, బట్ ఏదో ఒక కొరత ఉంటుంది వాళ్ళకి. ఇది ఒక యాంగిల్ అయితే. ఇంకొక యాంగిల్ ఏంటంటే, కొరత కాదు కానీ ఎప్పుడో జరిగిపోయినటువంటి బ్యాడ్ ఇవెంట్స్ అంటే బాధ కలిగించినటువంటి ఈవెంట్స్ ని తలుచుకొని ఆ రీలీవ్ అవుతారు, మళ్ళీ ఆ ఈవెంట్స్ లో జీవిస్తూ ఉంటారు అనమాట. గతంతో ఎప్పుడు ముడిపడి ఉంటారు రైట్. చెక్ యువర్ సెల్ఫ్, ఇలాంటి ప్యాటర్న్స్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వై టు సెలెక్ట్ దాట్? ఎందుకు మనం అట్లా ఎప్పుడో గతంలో జరిగిపోయిన దాని గురించి ఆలోచించి దానిలోనే జీవించేస్తాము? ఎందుకు? దానివల్ల మనకి డెరైవ్ అయ్యేది వచ్చేది ఏం లేదు కదా. కనుక చేంజ్ లో సెకండ్ లెటర్ ఏంటంటే, ఆల్వేస్ గివ్ హ్యాపీనెస్ ద ఫస్ట్ ప్రయారిటీ. ఆనందంగా ఉండటానికే మొదటి ప్రాముఖ్యతని ఇవ్వండి. ఆనందం ఎప్పుడు వస్తుంది అంటే ప్రతిరోజు కొత్తది ఇచ్చినప్పుడు. చూడండి, చిన్నపిల్లలకి అంటే, చిన్నపిల్లలు ఎందుకు అంటున్నానంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇన్సైడ్ లోపల అందరిలోనే ఒక చిన్న పిల్లలు ఉంటారు.
ఎవరికి తెలియని ఒక వ్యక్తి మీలో ఉంటారు. అది మీతో మీరు మాత్రమే ఉండగలరు, మీకు నచ్చిన వారితో అలా ఉండగలరు, రైట్? సో ఏదైనా కొత్తది ఇచ్చామనుకోండి, ఎగ్జైట్ అవుతారు. సో ఎగ్జైట్మెంట్ ఎందుకు వస్తుంది? న్యూ, ఆ కొత్తదనం వలన కదా. ఎగ్జైట్మెంట్ ఇస్ ఈక్వల్ టు హ్యాపీనెస్ కదా, రైట్? అందుకు. అండ్ కమింగ్ టు ద థర్డ్ లెటర్, ఏ, CHA, ఓకే. ఏ అంటే అథెంటిక్. దీనికి తెలుగులో నాకు కరెక్ట్ వర్డ్ తెలీదు. అథెంటిక్, అథెంటిక్ అంటే నువ్వు నీలానే ఉండు, ఎవరికోసం మారద్దు, రైట్? ఎవరికో నచ్చినట్లు ఉండద్దు, నీకు నచ్చినట్లు ఎవరో ఉండాలని ఆశించదు. దిస్ ఇస్ అథెంటిక్. బి హానెస్ట్ టు యువర్ సెల్ఫ్ అండ్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్. అలాగే బి యూ, బికాస్ నువ్వు యునిక్ గా ఉన్నావు, నీలా ఎవరు ఉండలేరు, రైట్? సో బికాస్ యు ఆర్ యునిక్ అండ్ ప్రతి ఒక్కరిలో కూడా యునిక్ క్యారెక్టర్ అనేది ఇన్బిల్ట్ గా వస్తుంది. పుట్టుకతో అందరిలోని ఈ యునిక్నెస్ అనేది ఉంటుంది. ఆ యునిక్నెస్ ని ఐడెంటిఫై చేయగలగాలి ఎప్పుడైతే మార్పుకి సిద్ధంగా ఉన్నామో, రైట్? నిత్య సత్య అన్వేషకునిగా మనం ప్రయాణాన్ని కొనసాగిస్తున్నామో, ఎప్పుడైతే ఇది కొనసాగిస్తే ఎగ్జైట్మెంట్ తో ఉంటామో, ఆ ఎగ్జైట్మెంట్ ఉన్నప్పుడు అథెంటిక్ గా ఉంటాము. వి నెవర్ డిపెండ్ ఆన్ ఎనీ వన్ ఫర్ అవర్ హ్యాపీనెస్. నీ ఆనందము రెండో వ్యక్తి మీద ఆధారపడిందైతే అది నిజమైన ఆనందం, శాశ్వతమైన ఆనందం కాదు. నీ ఆనందం నీ నుంచే జనరేట్ అవ్వాలి. సో దట్ ఈస్ అథెంటిక్. బి యూ అండ్ బి యువర్ సెల్ఫ్, రైట్? దట్ ఈస్ ఏ. అండ్ ఎన్ అంటే ఏంటంటే నాన్ డ్యువల్. నాన్ డ్యువల్ అంటే అద్వైతం. అద్వైతం, అద్వైత స్థితిలో ఉండాలి. ఎప్పుడైతే నీతో నువ్వు ఉంటావో, నీకు నచ్చినట్లు నీవు ఉంటావో, అప్పుడు అందరినీ నువ్వు యాక్సెప్ట్ చేయగలవు, అందరిలోని ఆ నిన్ను చూడగలవు. యు కెన్ సీ ద సేమ్ సోల్ ఇన్ ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్. నీలో ఉన్నదే అంతటా ఉన్నది అని దర్శించగలవు. దట్ ఈస్ నాన్ డ్యువల్, రైట్? అండ్ CHANG, the fifth letter is G. G ante guts, dhairyam, right? Guts to leave the old pattern. Pata nammaka vyavastha, pata alochana dhoranini vadalagaligetuvanti guts, satta leda dhairyamu undali. That is guts, right? And the last letter E. E entante ethics. Ethics ante అది ఆ పద్ దాన్ని ఏమంటారో కరెక్ట్ గా తెలీదు, తెలుగు వర్డ్ రావట్లేదు. ఎథిక్స్ అంటే లైక్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఒకరి దగ్గర ఒకలాగా, ఇంకొకరి దగ్గర ఇంకొకలాగా, వెనక ఒక మాట ముందొక మాట ఇలా మాట్లాడకుండా అందరితోని ఒకేలా ఉండగలగాలి. అది ఎథికల్ గా ఉండగలగాలి. ఎథిక్స్ అని అంటాం అన్నమాట, రైట్? సో ఈ విధంగా చేంజ్ అంటే ఈ ఐదు లక్షణాల యొక్క కలయిక. ఓకే, ఐ రిపీట్ ద థింగ్స్. నిత్య సత్య అన్వేషణిగా ఉండాలి. చేస్ యువర్ సెల్ఫ్, చేస్ ఫర్ ఎ న్యూ యూ. ఒక కొత్త నిన్ను అన్వేషించుకునే ప్రయత్నంలో చేస్ చేస్తూనే ఉండాలి. నిన్ను నువ్వు ప్రతిరోజు కొత్తగా దర్శించుకోవాలి. దట్ ఈస్ చేసింగ్. అండ్ హెచ్ కమ్స్ విత్ హ్యాపీనెస్. గివ్ హ్యాపీనెస్ ద ఫస్ట్ ప్రయారిటీ. అండ్ ఏ కమ్స్ విత్ అథెంటిక్. నువ్వు ఇలానే ఉండాలి, ఎవరి కోసం మారద్దు. అండ్ ఎన్ కమ్స్ ఫ్రమ్ నాన్ డ్యువాలిటీ, అద్వైత స్థితిలో ఉండాలి. అండ్ జీ కమ్స్ ఫర్ గట్స్. గట్స్ అంటే నీ యొక్క సరికాని ఆలోచన వ్యవస్థ ఏదైతే ఉందో. నీలో స్ట్రెంగ్స్ నీకు తెలియాలి, నీలో వీక్నెస్ కూడా తెలియాలి, రైట్? సో ఆ వీక్నెస్ ఏదైతే ఉందో దాన్ని వదలగలగాలి. దట్ ఈస్ గట్ ఫీలింగ్. అండ్ ద లాస్ట్ ఈస్ ఎథిక్స్. అందరితో ఒకేలా ఉండాలి, రైట్? విలువలు. థ్యాంక్ యూ వెరీ మచ్, లక్ష్మి గారు. విలువలు, విలువలతో, సరైన విలువలతో ఉండాలి, రైట్? ఒకరితో ఒకలాగా, ఇంకొకరితో ఒకలా ఉండకూడదు అనమాట. దట్ ఈస్ విత్ దిస్ చేంజ్ అండి. అండ్ ఈ చేంజ్ కి మనం ఎప్పుడైతే సిద్ధంగా ఉంటామో అప్పుడు వీ క్యాన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ న్యూ మూన్ ఎనర్జీస్. ఈ అమావాస్య యొక్క శక్తిని మనము ఉపయోగించుకోగలము. శక్తికి ఈ చేంజ్ కి సిద్ధంగా లేనప్పుడు మీరు ఇప్పుడు ఈ టైంలో ఎంత గైడెడ్ మెడిటేషన్ చేసినా అది మీ లైఫ్ లో ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు, రైట్? సో లెట్ మీ ఆస్క్ ఏ క్వశ్చన్. ఇప్పుడు ఒక పెద్ద సునామీ వచ్చింది అనుకుందాం. ఓకే, జస్ట్ థింక్ ఆఫ్ ఆ సిచ్యువేషన్ ఏదైతే నేను చెప్తున్నానో దాన్ని ఒకసారి మీ మైండ్ లో పిక్చరైజ్ చేసుకోండి. ఒక పెద్ద సునామీ వచ్చింది, కింద భూమి ఇల్లు అన్ని కొట్టుకుపోయాయి అనుకుందాం. ఓకే, అయితే ఇప్పుడు మనుషులు బ్రతకాలంటే ఏం చేయాలంటే అంట, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్ల మీదకి ఎక్కాలంట. సో మీకు లక్కీగా ఆ చెట్టు మీదకి ఎక్కడం బాగా వచ్చంట. ఓకే, సో చెట్టు మీదకి ఎక్కేశారంట. అయితే మీరు ఏ చెట్టు మీదకైతే ఎక్కారో ఆ చెట్టు ఆల్మోస్ట్ పడిపోబోతుందంట. సో మీరు ఆ చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకి జంప్ చేయాలి.
అలా జంప్ చేయాలంటే ఇలా కట్టుకున్న చీరలు రైట్ అవన్నీ సరిపోవంట. సో యూ విల్ బి ఆస్క్డ్ టు వేర్ ఎ షార్ట్ మినీ స్కర్ట్. ఓకే, మినీ స్కర్ట్ వేసుకుంటేనే నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేయగలవు అని అంటారంట. సో మీలో ఎంతమంది రెడీగా ఉంటారు ఆ డ్రెస్సింగ్ స్టైల్ మార్చి ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేయడానికి? ఎంతమంది రెడీగా ఉంటారు? జస్ట్ గివ్ మీ ఆన్సర్. సో జస్ట్ ప్రాక్టికల్, ఆ టైంలో మీరు ఏం చేస్తారు? మీరు అగ్రీ చేస్తారా, నోనో నేను ఇక్కడే ఈ చెట్టు మీదే ఉంటాను, నా వల్ల కాదు ఈ బట్టలు వేసుకుని అక్కడికి వెళ్ళటం అని ఇట్లా ఆలోచిస్తారా? దాట్స్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ హియర్. యా ఓకే మ్యామ్, ఐఎమ్ ఆల్సో వెరీ నైస్. సో ఈ థాట్ ప్యాటర్న్ చూసారా ఎంతమంది అయితే ఐఎమ్ రెడీ అని అన్నారో, రైట్? ఈవెన్ దో మీరు ఎలా స్టే ఎటువంటి మైండ్ సెట్ లో అన్నా, ఇట్ మీన్స్ దాట్ యువర్ మైండ్ ఇస్ రెడీ టు యాక్సెప్ట్ ద చేంజ్. ఆ చేంజ్ ని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారు అని అర్థం అన్నమాట. ఓకే,